అంగీకరింపబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అల్లాహే కాపాడుగాక మనందరిని మనం ఈ విషయంలో ఒకవేళ జాగృతగా ఉండకుంటే మనం ఎన్ని మర్యాదలు పాటించినా మనం దుఆ అంగీకారాన్ని అంగీకార యోగ్యం పొందడానికి ఏ మంచి సమయం ఎన్నుకొని దుఆ చేసినా అంత వృధా అయిపోతుంది ఎలాగో తెలుసా అల్లా అందర్ని ఆరోగ్యంగా ఉంచాలి అన్ని రకాల రోగాల నుండి కాపాడాలి ఒకవేళ వీరు షుగర్ పేషెంట్ అయి షుగర్ వ్యాధిని ఇంకా పెరగకుండా అల్లా యొక్క దయతో మొత్తమే దూరమైపోయి ఆరోగ్యవంతులు అవ్వడానికి మంచి మందులు వాడుతున్నారు కానీ అటు ఒకవైపున మందులు వాడుకుంటూ మంచి రసగుల్లాలు తింటున్నారు పల్లి పట్టీలు తింటున్నారు ఆ ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు పెద్దలు చూడటం లేదు కదా అని ఓ దోసెడు శకర కూడా మింగేస్తున్నారు ఇలా చేస్తే ఏమవుతుంది మీ మందులు మీకు పనిచేస్తాయా చేయవు కదా అందుకొరకే అడ్డంకులు ఆటంకాలు అవరోధాలు దుఆ అంగీకరించబడడానికి ఏ విషయాలు ఇందులో ముఖ్యమో అవి తెలుసుకోవడం చాలా చాలా అవసరం వాటిలో అతి ముఖ్యమైనవి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను అదేమిటి మనిషి హరామ్ తినడం త్రాగడం ధరించడం తొడగడం వీటన్నిటికీ దూరం ఉండాలి నేను చెప్పాను కదా ఇంతకు ముందే హదీసులు ఆధారాలు అవన్నీ కూడా తర్వాత మనం ఇన్షాల్లా తెలుసుకుందాము కానీ ఇప్పుడు సంక్షిప్తంగా ఏం తెలిసింది మన దుఆ అంగీకరింపబడాలంటే మనం హరామ్ తిండికి దూరం ఉండాలి వడ్డీ అయినా కానీ లంచం తీసుకోవడం అయినా కానీ ఇంకా వేరే దొంగతనం చేసి కానీ లేకుంటే తెలిసి తెలిసి ఈ రోజుల్లో ఎన్నో రకాల జూదములు లాటరీలు ఎన్నో రకాల చైన్ బిజినెస్ చైన్ సిస్టమ్ బిజినెస్లు వస్తున్నాయి వీటన్నిటికీ దూరంగా ఉండాలి హరామ్ సొమ్ము అనేది మన తిండిలో మన త్రాగడంలో మన దుస్తుల్లో బట్టల్లో ఏమాత్రం ఉండకూడదు రెండవది తొందరపాటు అంటే ఏంటి ఒకసారి రెండు సార్లు కొన్నిసార్లు దువా చేసి అయ్యో ఇంకా దువా అంగీకరింపబడటం లేదు ఇంకా అంగీకరింపబడటం లేదు అని దువా చేయడం మానుకోవడం ఇది కూడా చాలా ప్రమాదకరం చేస్తూ ఉండండి దువా మీ యొక్క కోరిక మీరు ఏ విషయం గురించి అయితే అల్లాతో దువా చేస్తున్నారో అలా చేయడం ఇస్లాం ప్రకారంగా యోగ్యమేది ఉంటే అది మీకు పొందే వరకు ఏ లోకపు ఏదైనా అవసరం కావచ్చు మీ యొక్క మంచి ఉద్యోగం కొరకు కావచ్చు మీ చదువులో ఉన్నత శిఖరానికి చేరి మంచి ర్యాంకులో పాస్ అవ్వడం కావచ్చు ఇంకా మంచి భార్య దొరకాలని లేదా మంచి భర్త దొరకాలని కావచ్చు అలాగే మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే అల్లా ఆరోగ్యం ప్రసాదించాలని కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు మీకు అది ప్రాప్తించే వరకు దువా చేస్తూనే ఉండండి కానీ ఏంటయ్యా ఒక సంవత్సరం నుండి దువానే చేస్తున్నాను 10 సంవత్సరాల నుండి దువా చేస్తున్నాను నాకు సంతానమే కలగటం లేదు అని దువా చేయడం వదులుకోవడం ఇంకా వేరే తప్పు మార్గాలు వెళ్ళడం ఉదాహరణకు సంతానం లేని వారు ఎంతో మంది ఏం చేస్తారు దర్గాల వద్దకు వెళ్ళిపోతారు అది ఇంకా మరింత ఎక్కువ ప్రమాదంలో పడిపోతారు మూడో విషయం ఘోరమైన పాపాలు ప్రతి పాపం కూడా చాలా ప్రమాదకరమైనది నష్టం చేకూర్చేది కాకపోతే పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోకపోవడం ఇది కూడా మన దుఆ అంగీకారానికి అడ్డు కలుగుతుంది చూడండి కొన్ని సందర్భాల్లో స్వీకరించబడుతుంది అది అల్లా యొక్క దయ అల్లా ఖురాన్లో చెప్పిన ప్రకారంగా మనకు ఏం తెలుస్తుంది ఎన్నో సందర్భాల్లో అలాగే సహీహ్ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారంగా దావతుల్ మజ్లూమ్ అవిశ్వాసి కాఫిర్ ముష్రిక్ బహుదైవారాధకుని దువా కూడా అల్లా స్వీకరిస్తాడు కానీ మనం
అల్లాను నమ్ముకున్న వాళ్ళము, ముస్లింలము, విశ్వాసులము మనం పాపాలను, ప్రత్యేకంగా పాపాలలో ఘోర పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవాలి. ఇక నాలుగవది అల్లాహు తాలా మనపై విధించిన వాటిని పాటించకపోవటం. అల్లాహు తాలా మనపై ఏ విధులను విధించాడో ఆ విధులను మనం ఒకవేళ నెరవేర్చకుంటే మన దుఆలు అంగీకారానికి అవి అడ్డుపడతాయి. అందుకొరకే అల్లా విధించిన ప్రతి విధిని మనం పాటిస్తూ ఉండాలి. ఐదవది, ఏ విషయం మనం అల్లాతో కోరుతున్నామో, అడుగుతున్నామో, ఇది నాకు కావాలి అని అంటున్నామో, అది ఏదైనా పాప విషయం కాకూడదు. ఓ అల్లా, నా కొడుకు టెన్త్ లో మంచిగా పాస్ అయ్యేది ఉంటే అతడు పబ్జి గేమ్ ఆడుకోవడానికి, మరి మంచి ఫిల్మ్లు సీరియల్లు చూసుకుంటూ ఉండడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తా అని నేను వాగ్దానం చేశా. ఓ అల్లా, ఇంకా జీతం దొరకట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు మంచిగా డబ్బులు సమకూర్చు అల్లా, నా కొడుకు నేను చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. మంచిగా ఉందా? పాపకార్యం కోరుతూ దువా చేయడం జరుగుతుంది కదా, ఇలాంటి దువా చేయకూడదు. అలాగే బంధుత్వాలు తెగిపోవడానికి, సత్సంబంధాలు ఉండకుండా దూరం కావడానికి అలాంటి దువా కూడా చేయకూడదు. ఎవరైనా ఒక బంధువు నుండి ఎప్పుడైనా ఏదైనా మాట మీకు ఇష్టం లేనిది విన్నారు కావచ్చు, వల్లా రేపటి నుండి నేను అతని ముఖమే చూడకుండా చెయ్యి. ఇలా బంధుత్వాల తెగ తెంపులకు దువా చెయ్యకూడదు. అయితే ముఖ్యంగా ఈ ఐదు విషయాలు ఏవైతే మనం మన యొక్క దువా అంగీకారానికి అడ్డుగా ఉంటాయో వాటిని తెలుసుకున్నారు. ఇన్షాల్లా వచ్చే క్లాసులలో ఇందులో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి వివరాలు ఖురాన్ హదీసుల ఆధారాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.